Next theorem, combined equation of the angular bisectors of the straight lines represented by ax square plus 2hxy plus by square is equal to 0 is h into x square minus y square is equal to a minus b into xy. సో ఒక పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇచ్చారు. ఇందులో టూ స్ట్రైట్ లైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ దే ఆర్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అనేది ఎప్పుడు కూడా ఆరిజిన్ గుండా పోయేటటువంటి రెండు స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది, బికాస్ ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఓకే, సో ఆ రెండు స్ట్రైట్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ వెళ్ళే ఇంకొక రెండు స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, వాటిని మనం యాంగులర్ బైసెక్టార్స్ అనే పేరుతో పిలుస్తాం. వాటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. సో ముందుగా ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్. సో ఇది ఆరిజిన్ గుండా పోయే రెండు స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి ఆరిజిన్ గుండా పోయే రెండు స్ట్రైట్ లైన్స్ కూడా వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ఫామ్లో ఉంటాయి. సో దీనికి సంబంధించిన లైన్స్ని మనం ఈ విధంగా తీసుకుందాం. ఫస్ట్ వన్, వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ వన్ ఎక్స్. ఓకే, అట్లానే రెండవ స్ట్రైట్ లైన్ వచ్చేసి వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టు ఎక్స్. సో దీస్ టూ ఆర్ ద స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై దిస్ ఈక్వేషన్. ఇది ఆరిజిన్ గుండా పాస్ అయ్యే రెండు స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి వాటిని మనం ఈ విధంగా తీసుకుంటున్నాం. ప్లస్ ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్తో యాంటీ క్లాక్ వైజ్లో చేసేటటువంటి యాంగిల్ని మనం థీటా వన్గా తీసుకుందాం. ఈ స్ట్రైట్ లైన్ ఇదే ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్లో చేసే యాంగిల్ని మనం థీటా టూగా రిప్రజెంట్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ దీస్ టూ స్ట్రైట్ లైన్స్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ వెళ్ళేటటువంటి స్ట్రైట్ లైన్ ఇది. సో వీటి మధ్యలో ఉన్న యాంగిల్ని రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది, కాబట్టి దీన్ని మనం యాంగులర్ బైసెక్టర్గా ట్రీట్ చేస్తాం. సో దీన్ని మనం వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఆ పేరుతో తీసుకుందాం. సో మరి ఇది ఎక్స్ యాక్సిస్తో చేసేటటువంటి యాంగిల్ని మనం థీటా ఆ విధంగా తీసుకోవాలి. ఓకే, లెట్ అస్ సీ దిస్ ప్రూఫ్. సో గివెన్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బివై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఇది ఆరిజిన్ గుండా పోయే రెండు స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ టూ స్ట్రైట్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇది ఆరిజిన్ గుండా పోయే రెండు లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దే ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ వన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టూ ఎక్స్. ఓకే, సో వీటిని మనం రైట్ సైడ్ తీసుకొచ్చి ఈ విధంగా రాసుకోవచ్చు. ఎమ్ వన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, వై అనేది రైట్ సైడ్ వస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎమ్ టూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు దేనికి సంబంధించిన లైన్సే, కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఏ టూ హెచ్ బి ఆ వాల్యూస్ మనం నోట్ చేసుకోవాలి. మరి ఇక్కడ మల్టిప్లై చేస్తే వై ఇంటూ వై వై స్క్వేర్ వస్తుంది, ఇక్కడేమో వై స్క్వేర్కి కోఎఫిషియంట్ ఉంది. సో రెండు కంపేర్ చేయాలి కాబట్టి ఈ వై స్క్వేర్ కోఎఫిషియంట్ మనం ఎలిమినేట్ చేయాలి. అందుకోసం ఈక్వేషన్ మొత్తాన్ని మనం బీతో డివైడ్ చేస్తూ రాసుకోవాలి. సో ఈక్వేషన్ మొత్తాన్ని మనం బీతో డివైడ్ చేస్తే ఏ బై బి ఎక్స్ స్క్వేర్ టూ హెచ్ బై బి ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. సో ఈక్వేషన్ మొత్తాన్ని వై స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేసి రాశాను, ఏ బై బి ఎక్స్ స్క్వేర్ టూ హెచ్ బై బి ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్.
దట్ ఈస్ ఈక్వల్ టు ఎమ్ వన్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎమ్ టూ ఎక్స్ మైనస్ వై. ఓకే, సో రెండు మల్టిప్లై చేద్దాం. ఎమ్ వన్ ఎక్స్ ఇంటూ ఎమ్ టూ ఎక్స్, ఎమ్ వన్ ఎమ్ టూ ఎక్స్ స్క్వేర్, ఎమ్ వన్ ఎక్స్ ఇంటూ మైనస్ వై మైనస్ ఎమ్ వన్ ఎక్స్ వై మైనస్ వై ఇంటూ ఎమ్ టూ ఎక్స్ మైనస్ ఎమ్ టూ ఎక్స్ వై మైనస్ వై ఇంటూ మైనస్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకే, కంటిన్యూషన్. ఏ బై బి ఎక్స్ స్క్వేర్ టూ హెచ్ బై బి ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎమ్ వన్ ఎమ్ టూ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు టర్మ్స్లో ఎక్స్ వై ఉంది, కామన్ తీసుకుందాం. మైనస్ ఆఫ్ ఎమ్ వన్ ప్లస్ ఎమ్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో రెండు వైపులా కంపేర్ చేసుకున్నట్లయితే కంపేర్ ద లైక్ టర్మ్స్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎమ్ వన్ ఎమ్ టూ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ బై బి, అట్లానే ఎక్స్ వై కోఎఫిషియంట్ మైనస్ ఆఫ్ ఎమ్ వన్ ప్లస్ ఎమ్ టూ, ఇక్కడ టూ హెచ్ బై బి. సో మైనస్ మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. దేర్ఫోర్ ఎమ్ వన్ ప్లస్ ఎమ్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ హెచ్ బై బి. ఓకే, నెక్స్ట్ లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ బి ద యాంగులర్ బైసెక్టార్, యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ వన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టూ ఎక్స్. ఈ రెండు స్ట్రైట్ లైన్స్కి సంబంధించినటువంటి యాంగులర్ బైసెక్టార్ అది. సో ఇక్కడ మనం వై ఈజ్ ఈక్వల్ ఎమ్ వన్ ఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్తో థీటా వన్ యాంగిల్, వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ అనేది థీటా యాంగిల్, వై ఈజ్ ఈక్వల్ ఎమ్ టూ ఎక్స్ అనేది థీటా టూ యాంగిల్ చేస్తున్నట్టుగా మనం తీసుకున్నాం. సో హియర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా, ఎమ్ వన్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా వన్, ఎమ్ టూ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా టూ. ఓకే, సో మరి ఇది యాంగులర్ బైసెక్టార్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్స్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ యాంగిల్స్ మనం తెలుసుకోవాలి. ఈ యాంగిల్ ఈ పార్ట్ ఎంత ఉంటుంది, ఈ పార్ట్ ఎంత ఉంది తెలుసుకోవాలి. సో ముందుగా ఈ పార్ట్ మనకు కావాలి అంటే, సో దీని యాంగిల్ కంటే ఈ యాంగిల్ పెద్దది, ఈ స్ట్రైట్ లైన్ చేసే యాంగిల్ కంటే ఈ స్ట్రైట్ లైన్ చేసే యాంగిల్ పెద్దది కాబట్టి, సో దీని యాంగిల్లో నుండి దీని యాంగిల్ మనం మైనస్ చేస్తాం, థీటా మైనస్ థీటా వన్. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ చేసే యాంగిల్ కంటే ఈ స్ట్రైట్ లైన్ చేసే యాంగిల్ చిన్నది, సో పెద్దదాంట్లో చిన్నదాన్ని మనం మైనస్ చేయాలి. సో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది, ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్తో చేసే యాంగిల్ కంటే ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్తో చేసే యాంగిల్ చిన్నది. సో ఈ పార్ట్ కూడా మనకు కావాలి అంటే దీని యాంగిల్లో నుండి దీని యాంగిల్ మనం మైనస్ చేస్తాం, థీటా టూ మైనస్ థీటా. నౌ దీస్ టూ ఆర్ ఈక్వల్. ఓకే, ఫ్రమ్ ద డయాగ్రామ్ థీటా మైనస్ థీటా వన్ ఇజ్ ఈక్వల్ టు థీటా టూ మైనస్ థీటా. ఓకే, సో థీటాని లెఫ్ట్ సైడ్, థీటా వన్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. టూ థీటా ఇజ్ ఈక్వల్ టు థీటా వన్ ప్లస్ థీటా టూ. సో థీటా లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ టూ థీటా, థీటా వన్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్. సో రెండు వైపులా మనం ట్యాన్ అప్లై చేసుకుందాం. ట్యాన్ టూ థీటా ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా వన్ ప్లస్ థీటా టూ. ఓకే, టాన్ టూ థీటా ఫార్ములా వచ్చేసి టూ టాన్ థీటా బై వన్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సో ఇది టాన్ ఏ ప్లస్ బి లాగా ఉంది. టాన్ ఏ దట్ మీన్స్ టాన్ థీటా వన్ ప్లస్ టాన్ బి దట్ మీన్స్ టాన్ థీటా టూ
బై వన్ మైనస్ టాన్ ఏ టాన్ బి. సో వీటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. టాన్ థీటా అంటే ఎం బై వన్ మైనస్ ఎం స్క్వేర్, టాన్ థీటా వన్ ఎం వన్, టాన్ థీటా టూ ఎం టూ బై వన్ మైనస్ టాన్ థీటా వన్ ఎం వన్, టాన్ థీటా టూ ఎం టూ. సిన్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్, సో దిస్ ఇస్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ ఎం ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ ఎం టూ ఎక్స్. సో దీని నుండి మనకి ఎం ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ వచ్చేస్తుంది. సో టూ ఇంటూ ఎం మీన్స్ వై బై ఎక్స్ హోల్ బై వన్ మైనస్ ఎం స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ చేసి రాసుకోవాలి. ఎం వన్ ప్లస్ ఎం టూ మనకు ఆల్రెడీ వాల్యూ వచ్చేసింది మైనస్ టూ హెచ్ బై బి హోల్ బై వన్ మైనస్ ఎం వన్ ఎం టూ మీన్స్ ఏ బై బి. సో రెండు పక్కల టూ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో వై బై ఎక్స్ హోల్ బై ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ బై బి. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుందాం, బి ఇంటూ వన్ బి మైనస్ ఏ బై బి. సో బై బి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక ఎక్స్ పైకి వచ్చేస్తుంది. సో ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఈ మైనస్తో మనం డినామినేటర్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ హెచ్ బై ఏ మైనస్ బి అని మనకు వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నౌ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, దేర్ఫోర్ హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ వై. సో దిస్ ఈజ్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్. ఓకే.